రెండవ ఏం చెప్తున్నాం మీకు, ఈ భూమి మీద ఏంటన్నారా 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది, లక్షల్లో అంటే లక్షల్లో అంటే 500 లక్షల మంది, ఎంత లక్షలు 500 లక్షల మంది ఈ భూమి మీద మతి స్థిమితము లేని వారు ఉన్నారు. మతి స్థిమితము లేని వారు అంటే జంతువుతో సమానమైన జీవితం అది మనిషే పేరుకి. ఒక దైవజనుడు చెప్తే విన్నాను, మతి స్థిమితం లేదని. ఒక బార్బర్ షాప్ లో పోయినాడు ఈ దైవజనుడు. బార్బర్ షాప్ లో పోయినప్పుడు ఆయన పెరడు వచ్చింది, కటింగ్ చేయించుకునేదానికి. ఆయన వచ్చి కూర్చుంటే అతను అక్కడ బార్బర్ అన్నాడు, ఆయన కూర్చోమన్నాడు. కూర్చుంటే అంటే కూర్చుంటే చైర్లో కూర్చున్నప్పుడు కటింగ్ కోసం ఏడిది కూర్చూసి ఆయన అన్నాడు, సార్ సార్ ప్లీజ్ ఒక్క 2 మినిట్స్ కూర్చుంటారు, ఒక్క 2 మినిట్స్ అని ఆయన వచ్చినాడు అన్నాడు. ఈయన దైవజనుడు ఎందుకులే 6 మినిట్ అని చెప్పేసి ప్లీజ్ కూర్చున్నాడు. ఆ డోదేరునోడు వచ్చి కూర్చున్నాడు చేరు మీద. అది వచ్చినప్పుడు అప్పుడు అప్పుడే వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఈ బార్బర్ ఏం చేశాడు తెలుసా, బెడ్షీట్ తీసి, అదే బెడ్షీట్ అది ఏమంటుందండి, క్లాత్ కట్టి కోసం క్లాత్ వేసి అన్ని చేసి కత్తి తీసుకొని జుట్టు మీద పెట్టలే పైన నుంచి కట్ చేశాను. ఇట్లా అంటాను అన్న కత్తితో ఈ వ్యక్తిని ఇట్లన్నీ కత్తితో కత్తితో అని మళ్ళీ ప్రస్తుతం ఎట్లా ఇట్లని అని తర్వాత మళ్ళీ షీట్ మీద అంటారు మీకు మొగలు రావడం ఇట్లని చేసి బ్రష్తో అని తర్వాత షీట్ తీసేసి ఇట్లా తీసి పడలేసి అయిపోతారంట. ఈ దైవజనుడు అన్నాడు దీనికి ఎంత షాక్ ఏంటా ఏంటంటే సార్ ఈ షాప్ ఉంది సార్ బార్బర్ షాప్ ఉంటే వీళ్ళ డాడీ నాకు ఇచ్చారు ఫ్రీగా ఇచ్చేసాను బాగా తీసుకుని. ఆ పిల్లడు వచ్చాడు చూసాను ఇప్పుడు నేను చేశాను మతి స్థిమిత ప్లేస్ అమెరికాలో ఉండేవాడు ఎప్పటి చెప్పాడు గొప్ప కోటీశ్వరుడు వాళ్ళ డాడీ గొప్ప కోటీశ్వరుడు చాలా డబ్బు సార్ ఒకడే కూడా పాపం మతి స్థిమిత ప్లేస్ సార్. ఆయన బార్బర్ షాప్ వచ్చినప్పుడు నేను ఊరికి ఆయన కూర్చోబెట్టి అట్లా కత్తితో కత్తితో కట్ చేయి నేను ఆయన మతి స్థిమితం లేదు కదా నేను బార్బర్ షాప్ వచ్చాను నాకు కటింగ్ చేయాలని అంటాడు ఆయన. అందుకని ఆయనకి ఏం డిస్టర్బ్ అడ్వాట్ చేసి పంపు చేశాను. ఆయన అనుకుంటాడు కటింగ్ అయిపోయింది నేను పోతాను అది మతి స్థిమితం. జడ్జి కోట్లు రాస్తాయి కూతురు ఆడే టాయిలెట్ కూర్చుంటుంది ఆ టాయిలెట్ తిట్టుంది ఎవరు కూతురు జడ్జి అదేమో తెలుసా మతి స్థిమితం. సెకండ్ రీజన్ ఏమో తెలుసా దేవుడు చూపించాడు నీకు నాకు ఏమిచ్చాడు ఏమిచ్చాడమ్మా నీకు నాకు నీ భర్తకు నీ భార్యకి ఏమిచ్చాడు మతి స్థిమితం ఇచ్చాడు. నీ వదిన ఒక్కరింట్లో మతి స్థిమితం లేని వాళ్ళు అయితే ఉంటే నీ బ్రతికేమైంది నీకు పుట్టిన పిల్లలకి మతి స్థిమితం లేదు నువ్వు చేసుకున్న భర్త కుదిరిన తర్వాత ఎంటెక్ చదివిన మాకు మతి స్థిమితం లేదు ఏంటి పరిస్థితి ఎందుకు ఎంత నిర్లక్ష్యము ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబం ఇచ్చి పిల్లలిచ్చి డబ్బులిచ్చి అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఇస్తే చూడండి మీరు ఆలోచించండి మనం ఏం చేస్తాం ఎంత కృతజ్ఞత నిన్ను కాకుంటే మనం మన పిల్లల కోసం మనము ఏం చేయమన్నా చేస్తాం చర్చికి లేదని అడిగాం చర్చి ఎగరబడితే కూడా అడిగాం. అరే అందుకే క్రైస్తవ యేసుని నమ్ముకున్న తర్వాత కూడా అనేక రోడ్డు పాటి ఉండేది ఎదురుందా సీ జనులు రా రీజన్స్ ఉంటాయి కొన్నిసార్లు సపోజ్ ఎవరు ఆఫీస్ నుంచి వాటి నుంచి 6:30 ఏమో చూస్తాడో వాళ్ళని కూడా కానీ నేను చెప్తున్నాను నీకు ఈరోజు ఎందుకు లేవు నీ దగ్గర లేని నీ దగ్గర ఏమైతే లేవు ఎందుకు లేవు తెలుసా నువ్వు నమ్మకమైన మనిషి కాదు. మతి స్థిమితం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎంతమంది మర్చిపోయిన ఫీజు అప్పుడు 5 లక్షలు
5 crores 50 million. ఇంకోటి చెప్తున్నా రీజన్, మూడో రీజన్, ఈ భూమి మీద 80 మిలియన్ మంది, అంటే 8 crores మంది, అంటే 800 లక్షల మంది మూగవారు చెవిటి వరకు, మూగ చెవిటి రెండు కలిగిన వారు, మూగ చెవిటి రమేశ్వరరావు చూసారా ఆ టైప్, ఒక ఇంట్లో అంట తండ్రి అదే టైప్, మూగ చెవుడు భార్య మూగ చెవుడు పిల్లలిద్దరూ మూగ చెవుడు పుట్టారు. ఎలా ఉంటుంది ఆ ఇల్లు, ఎలా ఉంటుంది ఆ ఇల్లు చెప్పండి, చూడుకి చూడు లేవు, ఏది పడినా ఏం చేసినా ఎంతమంది ఉన్నారు, రమేష్ చూడండి తన భార్యను చూడండి, ఆ పాప కళ్ళు కనపడం సాధ్యం, పౌరు కొద్ది కనపడాయి, అబ్బాయితో త్యాగం తన తెలుసు నొప్పేట్టు చూడు మూగ నొప్పి తెలుసు ఈ పాపకి చూడు మూగ కళ్ళు లేదు, కొద్ది లైట్ కనపడుతుంది పౌరు. ఎందుకు అలా బ్రతకాలి మనం, ఆయనకు సిద్ధించాలనే సమయం లేదండి. ఇక్కడ చూడండి ఆలోచించండి, ఆ పాప రమేష్ భార్య పేరేంటి, వనప్రియ. నీ కూతురే అట్లయితే, నీ కొడుకే అట్లా ఉంటే వనప్రియ, నువ్వే అట్లా ఉంటే కృతజ్ఞత కలిగి ఉన్నాను. బైబిల్లో 27 రీజన్ రాశారు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు చాలా బాధపడతాడు కృతజ్ఞత లేని వాళ్ళని చూసి. ఒక చోట ఎలాంటి తెలుసా, వాళ్ళని చూసి ఈనాడు ముందు చూడండి, మొదటి అంటే రోమన్ రాసిన ముందు ఏం రాశారు తెలుసా, కృతజ్ఞత లేని వాళ్ళని చూసంట, ఎందుకంటే ఆకాశాన్ని నేను ఇచ్చా, భూమిని నేను ఇచ్చా, తాగే నీళ్ళు నేను ఇచ్చా, తిని తిని నేను పెట్టా, నువ్వు విగ్రహాన్ని పడుకునే దేవుడు అంటున్నావు అని వాళ్ళని వదిలేసాడంట దేవుడు. వ్యభిచారం చేసుకుంటే బతుకోకూడదని ఆడ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఇడిచిపెట్టాడు. హలో, మొగ్గురు కూడా పెళ్లి చేసుకుని ఇడిచిపెట్టేశాడు దేవుడు. ఆ యొక్క దుష్ట హృదయానికి వదిలేశాడు చెప్పాడు, దుష్ట హృదయం అంట వాళ్ళని. నేను చెప్తున్నా మొత్తమే 6:30 వచ్చి ఈరోజు రాదు, సండే 9:15 రాదు. దేవుడు ఎప్పుడో తెలుసా ఆ మాట అన్నాడు, ఎందుకంటే మనం ఏ శుభ్రమ దేవుడు మాట తిరిగి తిరిగి ఆయన దయ ఉంటుంది. కానీ అంటాడు వీళ్ళని మాత్రం నమ్మన్నాడు ఆయన. రియల్లీ స్పీకింగ్, నువ్వు ఏమన్నా కారణం చెప్పు, నువ్వు కృతజ్ఞత లేని మనిషి అయితే దేవుడు చాలా ఆశించుకుంటాడు. బైబిల్ అంటుంది వారిని వాళ్ళ యొక్క దుష్ట ఉదయానికి తెలిపెట్టాడు దేవుడు. బైబిల్ చదువుకో, ఈ భూమి మీద ఎందుకు ఇంత ఇమ్మోరాలిటీ ఉంది తెలుసా, వ్యభిచారం ఎందుకుంది, ఎందుకు ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నాను, ఎందుకు మన సుప్రీంకోర్టు అంటుంది, ఇది చాలా పరిశుద్ధమైన పని అని బుద్ధి లేకుండా అయిపోతుందంట వాళ్ళకి. దేవుడు అన్నాడు మీ బుద్ధి భ్రష్ట అయిపోతుంది, ఎందుకంటే మీరు జంతువుని దేవుడిగా పూజిస్తాను అన్నాడు దేవుడు. రెండు రాసినటువంటి ఒకటి అందరికి చదువుకోండి, నేను చెప్తాను మేము రక్తంతో కడుపున మీరు 800 లక్షల మందికి ఆ స్థితిలో ఉన్నాను, అన్నీ ఇచ్చాడు కదా మనకి, మనమే పాడుకుంటే ఈ నోటుతో, ఈ నోటుతో పాడాలి కదా మనం.